గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి తమ్ముడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, సభను అలంకరించినటువంటి మన శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, సభను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ జోషి గారు, రెవెన్యూ కార్యదర్శి శ్రీ తివారీ గారు, ఈ కార్యక్రమానికి రాత్రి మగళ్ళు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి ల్యాండ్ డైరెక్టర్ శ్రీమతి వాకాటి కర్ణ గారు, స్మితా సబర్వాల్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి గారు, వ్యవసాయ శాఖ కమిషనర్ గారు జగన్మోహన్ గారు, ఈరోజు బుక్కులు చెక్కులు రెండు కూడా అందించడానికి రాత్రి బవళ్ళు కష్టపడ్డటువంటి రాష్ట్ర స్థాయి రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి రాత్రి బవళ్ళు కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు, జిల్లా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ మరియు వివిధ శాఖల అధికారులు, మీ అందరికీ కరీంనగర్ పాత జిల్లా, కొత్త జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ కరీంనగర్ జిల్లా కేసీఆర్కు ఒక వ్యక్తిగతమైనటువంటి సెంటిమెంట్ మీ అందరికి తెలుసు. మొన్న ఖమ్మం జిల్లా అయిన ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, ఏందా కేసీఆర్ నువ్వు కరీంనగర్ పోయి చాలా దునుకులాడతావు, మరి మా సంగతి ఏంది మా దగ్గర రావా అని అడిగింది. మొట్టమొదటి కరీంనగర్ పోయి తర్వాత తప్పక మీ దగ్గరికే వస్తా అని చెప్పిన నేను. ఏం కారణం అంటే కరీంనగర్ నుంచి ఏ పని మొదలు పెట్టినా 100కు 100% మనం విజయం సాధిస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కరీంనగర్ జిల్లా ఏ కార్యక్రమాన్ని మనం ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం, అంత అద్భుతమైన విజయం సాధిస్తూ ఉన్నాం. ఆనాడు మొట్టమొదటి సింహగర్జన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ జిల్లా నుంచే ప్రారంభం చేసుకున్నాం. ఎవరు కూడా కలలు కూడా అనుకోలే తెలంగాణ రాష్ట్రం అవుతుందని. ఈ కేసీఆర్ బకపేదోడు ఆడ ఎవడో ఈయన మెడరిసేత్తాడు, వాడు అటు వీడు ఇటు అనుకున్నారు. చాలామంది శాపాలు పెట్టినరు, దీవెనలు పెట్టినరు. కానీ 14 సంవత్సరాలు ఎన్ని రాజీనామాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, ప్రతిసారి తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను ఆకాశమత్తు ఎగిరేసినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది, ఇక్కడి నుంచే పునాది పడ్డది సాధ్యమైంది. ఆ తదనంతరం కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అయ్యే టైంలో కూడా చాలా శాపాలు పెట్టినారు, మీ కరెంటే రాదు, సింహం చీకటవుతుంది, మీకు తెలివి లేదు, మీకు పరిపాలన చేయరాదు అని మాట్లాడింది. ఆ సన్నాసులకు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, తెలంగాణ తెలివేందో, మొన్న రుజువు చేసింది కూడా పాత కరీంనగర్ జిల్లానే. ఇదే కరీంనగర్ బిడ్డ, మన మెట్టిపల్లి బిడ్డ, అనుదీప్ అనే బిడ్డ ఐఏఎస్ పాస్ అయ్యే దానిలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్, ఆల్ ఇండియా బాగా సపోర్ట్లు కొట్టాలి. ఇనవర్తలేవు సప్పట్లు నాకు. అనుదీప్ అని మన కరీంనగర్ బిడ్డనే రాజేందర్ కోపం వచ్చినట్టున్నది, మా హుజూరాబాద్లో కూడా ఇద్దరికి వచ్చిందని చెప్తున్నాడు. ఒక్క అనుదీప్కే కాదు, అచ్చా అతను సన్మానం కూడా చేస్తారు మీరు. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళకు కూడా వచ్చింది అంటే మీకు తెలివే లేదు అన్న తెలంగాణలో ఒక ఆల్ ఇండియా, అంటే ఆల్ ఇండియాలోనే నంబర్ 1
29 రాష్ట్రాలలో నంబర్ వన్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే తెలంగాణ బిడ్డకే, మన కరీంనగర్ బిడ్డకే వచ్చింది. రాజేందర్ గారు మాకు ఇక్కడ కూడా హుజరాబాద్లో కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పుడు మీతోనే ఆ పిల్లలకు సన్మానం కూడా చేయిస్తున్నా అని కూడా చెప్తా ఉన్నాడు. మొత్తం మీద 6-7 ర్యాంకులు, టాప్ ర్యాంకులు తెలంగాణకు వచ్చినాయి. ఇలా మీకు సింహం చీకటి అవుతుంది, కరెంటే రాదన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని వర్గాలకు, పరిశ్రమలకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, దుకాణాలకు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వ్యవసాయానికి కూడా కావచ్చు, మొత్తం యావత్ ప్రజానీకానికి 24 గంటలు కరెంటు సప్లై చేసే రాష్ట్రం ఇండియాలో ఏది? ఒక తెలంగాణ మాత్రమే, వేరే ఎక్కడ కూడా ఇయ్యరు. ఇట్లా మనకు అనేక రికార్డులు ఉన్నాయి, చాలా రికార్డులు ఉన్నాయి. హైయెస్ట్ జీతాలు ఇచ్చేటువంటిది, హోమ్ గార్డులకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, ఆశా వర్కర్లకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, అంగన్వాడీలకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అనేక ఇతర కార్మికులకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. అద్భుతమైన పద్ధతిలో అందరిని ఆదుకోవడానికి కులాలు మతాలు తేడా లేకుండా బ్రహ్మాండమైన విద్యను రెసిడెన్షియల్ స్కూళ్ళలో అందించే ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని దీవెనలు పెట్టినా సత్యం ధర్మం మన వైపునది కాబట్టి, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ హుజూరాబాద్ గడ్డ మీద ఇంకో మంచి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇండియాలో 20% స్వంత రాబడి, స్వంత ఆదాయం కలిగిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. వేరే వాళ్ళు మన దాంట్లో సగం కూడా లేరు, ఎవరు కూడా 10% కంటే లోపలనే ఉన్నారు. 20% ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ సాధించే ఏకైక రాష్ట్రం తెలంగాణ. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తాగి తిని బుక్కడం కాదు, రేపటి తరాల కోసం అవసరమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే అతి ఎక్కువ 28% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇండియాలో. ఆనాడు అనేక విమర్శలు చేసినా, అనేక శాపాలు పెట్టినా మీ అందరి దీవెనతోని ఈరోజు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం, సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నిన్న రాత్రి నేను మెదక్లో మాట్లాడినా, మీరు నా స్పీచ్ బహుశా చాలామంది టీవీలో విని ఉండవచ్చు. అక్కడ ఒక కలెక్టర్ గారు, ధర్మారెడ్డి అని ఒక కలెక్టర్ గారు, మంచి ఎమ్మెల్యేలు, మంచి మంత్రులు, మంచి పార్లమెంట్ సభ్యులు, గొప్ప శాసన మండలి ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు, 75 లక్షల మంది సభ్యులతోని ఈ పార్టీ, ఈ పార్టీ ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తూ ఉంటే అదే స్ఫూర్తితోని మేము కూడా పనిచేయాలి, మేము సహకరించాలని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెట్టుకుంటే గ్రామంలో పనిచేసే విఆర్ఏ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ పనిచేస్తూ ఉన్నారు, వారికి కూడా నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. ఈ ప్రగతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరి సహకారం, అందరి కృషి. నిన్న కలెక్టర్ ధర్మారెడ్డి గారు, సార్ నీటి తీరువా మాఫీ చేయాలా, 30 ఏళ్ళ నుంచి బకాయిలని చెప్పి ఒక ఎమ్మెల్యేలాగా, ఒక ఎంపీలాగా, రాజకీయ కార్యకర్తలాగా నా ఎంబడబడి నాతో అక్కడ నేను ప్రకటన చేయించినాడు. అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైనటువంటి శ్రద్ధ పడతా ఉన్నారో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా అనుకున్నామా, చరిత్రలు అనుకున్నామా, మన ఊరికే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి 10 రోజులు మన ఊర్లోనే ఉండి మన భూ రికార్డులు ప్రక్షాళన చేసి, అయ్యా ఇగో నీ ఫామ్ బి, ఇగో ఇది నీ పహాని నకల్ అని ఇచ్చిపోయిన సందర్భం చూసినామా? ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే, ఒక పహాని నకల్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి దండాలు పెట్టి దరఖాస్తులు పెడితే కానటువంటి పని మన ఊరికే వచ్చి ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు, చేసినారు. ఈరోజు మీకు ఇచ్చే, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే చెక్కులు 58 మంది లక్షలకు రైతులకు పాస్బుక్లతో పాటు పంట పెట్టుబడి సాయం కూడా మనం అందిస్తూ ఉన్నాం. భారతదేశ రైతాంగ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. భారతదేశానికే మనం బాగుండడం కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు, ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు, ఈశాన్య భారతం కావచ్చు, పశ్చిమ భారతం కావచ్చు, యావత్ దేశానికే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు భూ ప్రక్షాళన చేసిన రాష్ట్రం కూడా ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇంత సాహసం చేసి మనం చేసినాం.
ఆ ప్రక్షాళనతో పాటు 12,000 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారే ఆర్థిక మంత్రి, ఆయన్నే మంత్రిగా ఉండి బాజాబ్తాగా బేజాబ్తా కాదు బాజాబ్తాగా 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి శాసనసభలో పాస్ చేసి సగర్వంగా మా రైతు సోదరుల చేతిలో పెట్టి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్నాం. మీరు బంగారు పంటలు పండించమని చెప్తా ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఇండియా చరిత్రలో, ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చేయలే. దానికి శ్రీకారం మనమే చుట్టినాం. ఆ గౌరవం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రాంగానికి, తెలంగాణ రైతాంగానికే దక్కుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. 6,000 కోట్ల రూపాయలు నిన్నటి వరకే బ్యాంకులకు అందజేసినాం. బ్యాంక్ మేనేజర్లతో కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఇది మా రైతుల కోసం మేము రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చి ప్రత్యేకంగా మీకు ఇచ్చిన డబ్బు, ఇవాళ నుంచి తీసుకున్న చెక్కులు, మా రైతులు ఎవరు వచ్చినా వెంటనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఆ పద్ధతికి జిల్లా అధికారులందరూ కూడా సమన్వయం చేయాలని చెప్పి, నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. వ్యవసాయ రుణాలు మాఫీ చేసుకున్నాం. వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ లేకుండా రద్దు చేసుకున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన చేసుకున్నాం. ఈరోజు రైతు పెట్టుబడించుకుంటా ఉన్నాం, కరెంటు మంచి ఇచ్చుకుంటా ఉన్నాం. కరెంటు మోటార్లు కాలిపోయే పరిస్థితి లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ గారు, నేను ఆ రోజు ఉద్యమం చేసే టైంలో భిక్షపతి అని ఒక బిడ్డ జంబికుంటలో కరెంటు బిల్లు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేనే వచ్చి పరామర్శకు వచ్చి నేను కూడా కళ్ళ నీళ్ళు తీసుకొని ఏడ్చిపోయినాను. కానీ ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు కరెంటు పోతే వార్త, 2014 ముందు కరెంటు ఉంటే వార్త, ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. కరెంటు పోనే పోదు, పొమ్మన్నా పోదు, ఎవడు శాపం పెట్టినా పోదు. బ్రహ్మాండంగా ఇంకొక 4 రోజులు గడిస్తే కొత్తగూడెంలో ఇంకో 800 మెగావాట్లు వస్తూ ఉంది. ఒక రెప్ప కొట్టినంత పాటు కూడా కరెంటు నీ రాష్ట్రంలో పోనీయం కాక పోనీయం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ హామీ మీ బిడ్డకి నేను ఇస్తా ఉన్నా, నేను మనవి చేస్తూ ఉన్నా. దాంతోపాటు వ్యవసాయానికి నీళ్లు రావాలి. నీళ్లు సమృద్ధిగా వస్తే బ్రహ్మాండమైన మనుషులు ఉన్నాం, కష్టం చేస్తాం, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అద్భుతంగా మనం పనిచేస్తాం. ఇదే ధర్మరాజపల్లిలో కోఆపరేటివ్ సొసైటీ పెట్టి గ్రామం గ్రామమే ఒక విత్తన భాండాగారం లాగా విత్తనాలు పండించి ప్రపంచానికి మనం సరఫరా చేస్తూ ఉన్నాం. అటువంటి నైపుణ్యం అంతా మనకుంది, తెలివితేటలు మనకున్నాయి. కావాల్సిన ఇన్పుట్, వ్యవసాయం బాగుంటే దేశమంతా బాగుంటుంది. వ్యవసాయం బాగుండడానికి రైతుకు ముఖ్యంగా 3 కావాలి. 1 భూమి ఉండాలి, 2 నీళ్లు ఉండాలి, కరెంటు ద్వారా కావచ్చు, కాలువ ద్వారా కావచ్చు, 3 బ్రహ్మాండంగా పెట్టుబడి ఉండాలి, 4 కావాలి. 4 దానికోసం మనందరం కలిసి యుద్ధం చేయాలి, ప్రధానమంత్రితో కొట్టాడాలి, మన ఎంపీలు కొట్టాడుతూ ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా పోరాటం చేయాలి. కనీస మద్దతు ధర రైతుకు రావాలి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు ఉండద్దు. మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం. ఈరోజు నేను కూడా ఈ హుజూరాబాద్ రైతు వేదికలో ఒక తీర్మానం పెడతా ఉన్నా, మీరందరూ చప్పట్లు కొట్టి దయచేసి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో చప్పట్లు ముందుగా కొడుతున్నారు, తర్వాత కొట్టాలి. హుజూరాబాద్లంతా ఆగమాగమైన రైంది. జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఏదైతే ఉందో దాని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. రైతులు కూలీలకు ఇచ్చే డబ్బు సగం ప్రభుత్వం భరించాలి, సగం రైతు భరించాలి. ఈ తీర్మానాన్ని మనం పాస్ చేద్దాం. మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. నరేగాని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. దయచేసి ఒకసారి టీవీలన్నీ తీసి దయచేసి ఢిల్లీకి పంపాలి వార్త. చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా చేతులు ఎత్తాలి. టీవీ మిత్రులు దయచేసి ఇలా తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్ గడ్డ, కరీంనగర్ జిల్లా ఏం కోరుతున్నదో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అదేవిధంగా కేంద్రం ఇంకోటి కూడా చేయాలి, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. తీయటి పుల్లటి మాటలు చెప్పడం కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే ఇప్పుడు ఇస్తున్న ఎంఎస్పీలో 1/4 అంటే 4వ వంతు వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కూడా కేంద్రాన్ని మనం డిమాండ్ చేస్తూ ఈ సభ తీర్మానం చేద్దాం. దానికి కూడా మీరు మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాను.
మద్దతు ధర వద్దానే, మరి సపోర్ట్ కొడతలేదని నాకు అర్థం కాదు. ఇప్పుడున్న ధరలో నాలుగవ వంతు 1500 ఉంటే 500 ఇంకో నాలుగు పెంచి 2000 ఇవ్వాలి. మక్కల ధర కానీ వడ్ల ధర కానీ ఇతర పంటలకు MSP ఇస్తూ వీటికి వెంటనే నాలుగవ వంతు ధర పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆగమైపోతాం జాగ్రత్త, వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి. ఆయన ఉద్యమం టైంలో కూడా గట్లే మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాజెక్టులు పండబెట్టి మన పొలాలు ఎండబెట్టి 600 ఫీట్లకు బోర్లు వేసుకునే గతి చేసి కరెంటు చక్కగా ఇయ్యక ట్రాన్స్ఫార్మర్లు కాలబెట్టి మోటార్లు కాలబెట్టి నాశనం చేస్తే ఆనాడు ఆంధ్ర నాయకుల తొత్తులుగా ఉండి నోరు కూడా తెరవలే. చివరికి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇయ్య తెలంగాణకు, ఏం చేస్తారో చేసుకోండి, ఒక్కడు కూడా ముందరికొచ్చి రాజీనామా చేయలే. వాళ్ళే మళ్ళీ ఇయ్యాల ముందుకొచ్చి రకరకాల అబద్ధాలతో రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒక్కటే మాట వాళ్ళని అడుగుతా ఉన్నా, ఏ నోరుతో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని చెప్తా ఉన్నారు? వేలాది మంది హుజూరాబాద్ ప్రాంతం నుంచి పోయినారు, కరీంనగర్ జిల్లా నుంచి పోయినారు, నిజామాబాద్ నుంచి పోయినారు. నిన్న నేను పేపర్లో చూసినాను, హైకోర్టు జడ్జీలు కూడా పోయి చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినారు. అనేక రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి అద్భుతం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ నీళ్ళు వస్తే హుజూరాబాద్ ప్రాంతం ఇప్పుడు వస్తూ ఉంటే మేము చూసుకుంటూ వచ్చినాం. నా పక్కకు రసమయ్య బాలకృష్ణ మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ వినోద్ గారు, మీ ఎమ్మెల్యే గారు రాజేందర్ గారు ఉన్నారు. రేణిగుంట కాడ బ్రిడ్జ్ దాటుతుంటే నిన్న రాత్రి కూడా నేను చెప్పిన, ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేలో నీళ్లు పోస్తే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటాయి తప్ప ఎండిపోయే ప్రశ్న రానే రాదు. అద్భుతంగా రెండు పంటలు కాదు, తెలివైన రైతులు ఈ సంవత్సరం చివరి నుంచి 3 పంటలు పండించేటువంటి అవకాశం మనం పొందబోతా ఉన్నాం. దానికోసం చాలా తెలివిగా చాలా ఉపాయంగా నేను, రాజేందర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మహారాష్ట్రతో శాశ్వతంగా ఒప్పందం చేసుకున్నాం. నేను ఇలా ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, లోయర్ పెనుగంగా అని ఒక ప్రాజెక్టు ఉంటుంది, 68 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో దానికి అగ్రిమెంట్ తేలే, ప్రాణహిత చేవల్లని చెప్తే దానికి అగ్రిమెంట్ రాలే, దేనికి కూడా అగ్రిమెంట్ రాలే. ఈరోజు తెలంగాణ చాలా తెలివిగా పొరుగు రాష్ట్రాలతో కయ్యాలు పెట్టుకోకుండా, అయ్యా మీరు బతకండి మేము కూడా బతుకుతామని చెప్పి నేను 3 సార్లు స్వయంగా పోయి అక్కడ ముఖ్యమంత్రి గారిని సంజాయించి కాళేశ్వరం కావచ్చు, ప్రాణహిత కావచ్చు, అదేవిధంగా లోయర్ పెనుగొంగ, చెనాక, కొరాట బ్యారేజీలు కావచ్చు, 3 కూడా ఒప్పందం చేసుకున్నాం. మనం ఒప్పందం చేసుకుని ఇంట్లో బండలే వాటికి ఢిల్లీకి పోయి ఢిల్లీ సర్కార్ దగ్గర పెట్టి 2 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందానికి CWC ఆమోదాన్ని కూడా పొందినాం. మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. అంటే తెలంగాణకు అలాట్మెంట్ ఉన్న 950 TMCల నీళ్లు గోదావరి నుంచి తీసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళలాగా ఇంట్లో పండుకోలే, ఒప్పందాలు చేసుకోకుండా కాలువలు తవ్వలే. నీతిగా నిజాయితీగా శాశ్వత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నీళ్లు పటిష్టంగా వచ్చే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. భగవంతుని దయ వల్ల అనుకున్న రీతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఈ సంవత్సరం చివరికి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తదనంతరం తెలంగాణ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది, ఎవరు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఒక ఉత్తర తెలంగాణనే కాదు, దేవాదుల ద్వారా వరంగల్ జిల్లాకు, సీతారామ భక్తరామదాస్ ద్వారా ఖమ్మం జిల్లాకు, పాలమూరు ఎత్తిపోతల ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు, డిండి పథకం ద్వారా నల్గొండ జిల్లా దక్షిణ ప్రాంతాలకు, మొత్తం యావత్తు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి మాటలు తీయటి మాటలు చెప్పలే. 28 ఏళ్ళు 38 ఏళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రులు పెండింగ్ పెడుతుంటే నోరు తెరవని కాంగ్రెస్ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నెట్టెంపాడు పూర్తి చేసినాం, బీమా పూర్తి చేసినాం, కల్వకుర్తి పూర్తి చేసినాం. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, మహబూబ్ నగర్లో కిలా గణపురం మండలంలో గణప సముద్రం చెరువు నిండితే ప్రజలు పోయి చూస్తూ ఉన్నారు, తెలంగాణ కవులు పోయి అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. అదే జిల్లా కవి గోరెటి ఎంకన్న ఆనాడు ఉద్యమ సమయంలో పల్లె పల్లెలో పల్లెలు మొలిసే పాలమూరులో అని పాడిన ఎంకన్న నా గణప సముద్రం నిండింది అని చెప్పి
అక్కడ అందేసి చిందేసి పాటలు పాడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వస్తే ఏం కావాలనుకున్నామో, ఏం జరగాలనుకున్నామో చిత్తశుద్ధితోని పనిచేస్తూ ఉన్నాం. మేము ఆకారాలు చిన్నగానే ఉన్నాం, పొట్టిగానే ఉన్నాం, బక్కగానే ఉన్నాం. ఈట రాజేందర్ని చూసినా సన్నగానే ఉంటాడు, నన్ను చూసినా సన్నగానే ఉంటా, కానీ పని పెద్దగా చేస్తూ ఉన్నాం. మీరు ఆకారాలను 6 అడుగులు 7 ఎత్తులు 70-70 కిలోలకు ఎవరు తక్కువ లేడు, కానీ మీకు మెదడు లేదు, పనిచేసే తెలివి లేదు, కమిట్మెంట్ లేదు, అందువల్ల అన్నాడు ఏం సాధించలేకపోయినారు. ఈటల రాజేందర్ గారు ఎంత అద్భుతం, ప్రజల కోణంలో ఆలోచించే విషయంలో ఈరోజు అడిగినాడు, పాత కరీంనగర్ జిల్లాకు 500 కోట్ల రూపాయలు కావాలని అడిగినాడు. వచ్చి కూర్చోగా నేను అడిగినా, నువ్వు బాగా హుషారున్నావు కానీ మరి ఎక్కడికి వెళ్తావో చెప్పు, నువ్వే ఆర్థిక మంత్రి అన్న, నువ్వు ఎస్ అంటే నా దగ్గర మార్గం ఉందని చెప్పిండు. నేను ఇవాళ మీతో మనవి చేస్తా ఉన్నా, రాజేందర్ మాట నేను తీసేసే ప్రశ్న ఉండదు. ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడే నేను చెప్పినాను, నాకు అత్యంత ప్రేమైన తమ్ముడు అని కూడా నేను చెప్పినాను, నాకు అత్యంత దగ్గర మనిషి, ఆత్మీయుడు కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాకు అప్పు తెచ్చైనా సరే 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం, దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మంచి మాట మీకు చెప్పాలి, మీరు మంచిగా వినాలి దయచేసి, సీటీలు సపరేట్ లాస్ట్లో కొడదాం. జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణలో మళ్ళా ఒక విప్లవం రాబోతూ ఉంది. ఒకటి బోరికాట్ల ప్రక్షాళన చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, ఇలా మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, లంచాలు ఇచ్చే బాధ లేదు. ఎవరైనా దివాలు తీసింది రాష్ట్రంలో అంటే ఇద్దరే దివాలు తీసింది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే దుకాణం, జనరేటర్లు అమ్ముకునే దుకాణం దివాలు తీసింది. కాంగ్రెస్ పార్టీ కూడా దివాలు తీసింది, వాళ్ళిద్దరే దివాలు తీసింది. అందరి మధ్య మిగతా వాళ్ళని సంతోషంగా ఉన్నారు, అది బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చే ఉపాయం చేసుకున్నాం, ఈరోజు పంట పెట్టుబడి ఇచ్చుకుంటా ఉన్నాం. దీని తర్వాత రైతాంగానికి బాధలు పోవాలి, భూములు అమ్మినా కొన్నా లంచాలు ఇయ్యక తప్పని పరిస్థితి. ఆర్ఓఆర్ కావాలన్నా, ఫౌతి కావాలన్నా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాలి. కానీ భారతదేశానికే దిక్సూచిలాగా, ఒక మార్గదర్శిలాగా రిజిస్ట్రేషన్ విధానం, దాని ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ పద్ధతి స్టార్ట్ అయింది. 19వ తారీఖున మరో 30 మండలాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. జూన్ 2 మన రాష్ట్ర అవతరణ దినం రోజున నేనే దాన్ని ప్రారంభించబోతా ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మంచిగా మనసున పెట్టాలి. జూన్ 2 తర్వాత ఎటువంటి విప్లవం ఉంటుందంటే, ఒక ఇద్దరు రైతులు, ఒక ఆయన అమ్మి ఒక ఆయన కొంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఆ 141 పోను, మిగిలిన 430 పైచీలకు ఉన్న మండలాలకు ఎంఆర్ఓలకే రిజిస్ట్రేషన్ అధికారాలు కూడా ఇచ్చినాం. ఎంఆర్ఓలే సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎక్కడికో దూరం పోకుండా ఎవరి మండలంలో ఎంఆర్ఓ దగ్గరనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా మనం టైం అడుగుతాం, అయ్యా మీరు 10:30కి రమ్మంటే 10:30కి మనం పోతాం. పోతే నేను 2 ఎకరాలు అమ్మితే ఇంకో ఎల్ఏ కొంటే నా పాస్బుక్లో 2 ఎకరాలు తీసేసి ఆ ఎల్ఏ దాంట్లో రాస్తారు, మనల్ని ఇంటికి పంపించేస్తారు. ఆటోమేటిక్ అక్కడి నుంచి ఎంఆర్ఓ టేబుల్ మీద పోతుంది, అక్కడ ఆర్ఓఆర్ కూడా అయిపోతుంది. అయిపోయి మనం మళ్ళీ ఆఫీస్కి పోయి అక్కర్లేదు, తిరిగి అక్కర్లేదు. మన ఇంటికి పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో వచ్చేస్తాయి 4-5 రోజుల లోపల. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నది 1 గంట లోపలనే ధరణి అనే వెబ్సైట్లో కనపడుతుంది. ఎవరి భూమి ఏందో, న్యూయార్క్లో ఉన్నవాడు, ఆస్ట్రేలియాలో ఉన్నవాడు, దుబాయ్లో ఉన్నవాడు, లండన్లో ఉన్నవాడు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఎటువంటి గోల్మాల్ కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దానిలో అన్ని వివరాలు ఉంటాయి. ఇన్కమ్ బ్యాలెన్స్ కాపీ కావాలంటే పైరేవి చేయాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు ఇవ్వాలి, ఇన్కమ్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకునే అవసరం ఉండదు. బ్యాంకులు జూన్ 2వ తేదీ తర్వాత కరీంనగర్ జిల్లా చైతన్యవంతులైన ప్రజలు, విప్లవాలు నడిచిన జిల్లా కాబట్టి మనవి చేస్తూ ఉన్నా, బ్యాంకులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. వాస్తవానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వడానికి, క్రాప్ లోన్స్ ఇవ్వడానికి ఏం కుదువు పెట్టుకుపోకుండా, మాటికే చేయకుండా రుణాలు ఇవ్వాలి, అది ఈరోజున్న చట్టం. కానీ బ్యాంక్ మేనేజర్లు మన పాస్బుక్లు కుదువు పెట్టుకొని
ఈరోజు లోన్లు ఇస్తూ ఉన్నారు. ఈ ఈ రాష్ట్రంలో జూన్ 2వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితులలో పాస్బుక్లు బ్యాంక్ మేనేజర్లు తీసుకోరు, మీరు కూడా ఇచ్చే అవసరం లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనం పోతే ధరణి వెబ్సైట్లో చూడాలి, అప్పు ఉన్నమో లేదో చూడాలి, మనకు అప్పియాలి అగ్రిమెంట్ సంతకం పెడతాం, లోన్ తీసుకున్న సంతకం పెడతాం తప్ప పాస్బుక్ బ్యాంక్ మేనేజర్కి ఇచ్చే అవసరం కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా తాత్సారం లేదు, దాని తర్వాత ఆర్ఓఆర్ కూడా తాత్సారం లేదు, ఆ ప్రకారంగా జరుగుద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాలి, మీ మీ దృష్టిలోకి రావాలి, మీ ఆమోదం కూడా నేను పొందాలి. రైతులు చాలా కష్టపడి తమ భూములు కాపాడుతారు. భూమి కొనుక్కోవాలన్నా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ఎన్నో రకాల బాధలు పడి ఒక కూర తక్కువ తిని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఆస్తి కొంటారు. ఉన్న భూమిని కూడా చాలా కష్టపడి కాపాడుకుంటారు. ఎన్ని అవస్థలు వచ్చినా ఉన్న జాయిదా అమ్మతావరా అమ్మద్దని చెప్పి పెద్దలు చెప్తారు. ఎకరం ఉన్నా అద్దెకరం ఉన్నా 2 ఎకరాలున్నా దాన్ని ఎంతో విలువ ఎంతో గౌరవం కాపాడుకుంటారు. దానిలో కాలం పెట్టినారు పట్టాదారు, ఇంకోటి అనుభవదారు. పట్టదారి అనుభవదారు కదనండి, ఇంకో అనుభవదారు ఎందుకుంటారు నాకు అర్థం కాదు. గవర్నమెంట్కి ఏం పని? కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, కౌలు రైతులకు కూడా మీరు డబ్బులు ఇవ్వాలంటున్నారు. మేము ఇవ్వదలుచుకోలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వదలుచుకోలేదు. మా పాలసీ రైతు బంధు అని పెట్టినాం, రైతులను కాపాడేది ఈ ప్రభుత్వ పాలసీ, రైతు భూములు పొడగొట్టేది మా పాలసీ కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, అసెంబ్లీలో కూడా చెప్పినా ఇక్కడ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, రైతు ఈరోజు కౌలుకు ఒక ఆయన ఇయ్యచ్చు, 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే ఇంకా వేరే రైతుకు ఎల్లుండి ఇయ్యచ్చు, మళ్ళా సంవత్సరం ఇంకొక ఆయనకి ఇయ్యచ్చు, మళ్ళా సంవత్సరం పరిస్థితి బాగుంటే ఆయనే సొంతంగా చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఏం సంబంధం ఉన్నది? ప్రభుత్వం ఎందుకు ఆ రికార్డు మెయింటైన్ చేయాలా? కాబట్టి పాస్ పుస్తకాల నుంచి ఇకాడ నుంచి పట్టాదారు పేరే ఉంటుంది తప్ప అనుభవదారు పేరు అనేది ఉండదు. రైతుకున్న భూమి ఖచ్చితంగా రైతుకే ఉంటుంది, క్లియర్ టైటిల్ ఉంటుంది. ఈ పంచాయతీలు కోర్టు కేసులు పైరవీలకు ఆస్కారం ఉండద్దు అంటే రైతుకు రక్షణ ఉండాలంటే ఆ పద్ధతి తీసేయాలని నిర్ణయం చేసినాం. కాబట్టి కౌలుదారులకు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు, కౌలు చేస్తూనే వాళ్ళకి ఇచ్చే బాధ్యత రైతు మీద ఉంటుంది. అది ఒక ఆయనకే ఇయ్యడు, ఈ పసర ఒక ఆయనకి ఇయ్యచ్చు, సెకండ్ క్రాప్ ఇంకొకరికి ఇయ్యచ్చు, మళ్ళీసారి ఇంకొకరికి ఇయ్యచ్చు. కాబట్టి దానిలో లాజికే లేదు. అవన్నీ రికార్డులు మెయింటైన్ చేసే పని ఎంఆర్ఓలకు కానీ ఇంకోలకు కానీ అవసరం లేదు. అందువల్ల రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, రైతుకు భూమి మీద ఉన్న హక్కు కాపాడడానికి ఖచ్చితంగా ఈ పెట్టుబడి రైతుకు మాత్రమే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇయ్యం, వేరే వాళ్ళని ప్రభుత్వం గుర్తించదని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొత్తం రాష్ట్రంలో 2.9 కోట్ల భూమి ఉండే, ఈ 2.9 కోట్ల మన అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడి దాదాపు 2.38 కోట్ల ఎకరాల భూమిని వెరిఫై చేసినారు. అందులో 1.40 కోట్ల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. ఈసారి పంట వేసినరా వేయలేదా అని చూడకుండా యావత్ మంది రైతాంగానికి ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇదంతా కూడా మొత్తం రైతులకు ఈ భూమి ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా 1వ, 2వ, 3వ చెక్కులు ఇవ్వడంలో ఆలస్యం ఉంటే దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. ఈ 17వ, 18వ, 20వ తారీఖు వరకు ఇది అయిపోయిన తర్వాత మిగతా ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే దాన్ని కూడా వెరిఫై చేసి మీకు చెక్కులు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు అద్భుతంగా దాన్ని తీసుకోవాలి తప్ప ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆ చెక్కులన్నీ కూడా అందించబడతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది డబ్బులతోని కూడుకున్నటువంటి వ్యవసాయం, డబ్బులతో కూడుకున్న వ్యవహారం, పబ్లిక్ ఫండ్ నిధులు దుర్వినియోగం కావద్దు, సరి అయిన రైతుకే అందాలి. అంటే అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి, అవినీతి జరగవద్దు. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే కొద్దిపాటి వెరిఫికేషన్ చేస్తారు. ఈ సందర్భంలో నేను ఎన్నో కళలు కానీ ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకొని రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సమన్వయ సంఘం యొక్క కార్యకర్తలకు, అందులో ఉన్న కోఆర్డినేటర్లకు, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి అన్నదమ్ములకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈరోజు దయచేసి మీరు చేపట్టిన బాధ్యత చాలా బరువైనటువంటి బాధ్యత, అతి ముఖ్యమైనటువంటి బాధ్యత. ఇటువంటి ఇబ్బందులు ఎక్కడ వచ్చినా రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతు సమన్వయ సమితి నాయకులు ముందు వరుసలో ఉండి సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా పనులు చేసుకున్నాం. నేను చదువుకుంటూ పోతే శాంతాడంత పెద్ద లిస్ట్ ఉన్నది, అవన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి. వ్యవసాయంలో ఇండియాలో ఏ దేశంలో కూడా ఇవ్వరు,
గోడౌన్స్ లేకుండే, ఇత్తనాలు దొరకకుండే, ఎరువులు సరిగా దొరకకుండే, ఎరువుల చేపల కాడ గొడవ, ఎరువుల చేపల కాడకు పోతే చెప్పులు లైన్లో పెట్టాలి, అన్నం తినడానికి పోవాలంటే మూడు నాలుగేళ్ల నుంచి ఇప్పుడు ఆ బాధ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు విత్తనాలు దొరుకుతున్నాయి, ఎరువులు దొరుకుతున్నాయి, గిరిజనులకు దళితులకు అయితే 100% మీద డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది, పాలి హౌజులు 75% మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక 11 లక్షలు సాదా బైనామాలు ఉంటే ఒక రూపాయి ఫీజు తీసుకోకుండా వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చేసుకొని ముందు పోతూ ఉన్నాం. ఎవరన్నా పొరపాటున రైతు సోదరులు ఆత్మహత్య చేసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా 6 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ మీ గమనంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైతే పోరాడి మీరందరు కళ్ళారా చూసినారు, ఆనాడు నిమ్స్ ఆసుపత్రిలో నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలకాయ పెట్టే స్థాయికి నేను పోయినాను. ఆల్మోస్ట్ ఇక చచ్చిపోతానుకున్న టైంలో మీరందరు ఎక్కడ వాళ్ళు అక్కడ విజృంభించి ఉద్యమాలు చేస్తే ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. ఆ తర్వాత నేను చావలేదు, భగవంతుని దయ వల్ల తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన రాష్ట్రం 6 100 అయినా సరే, ఎవరిని కేసులు వేసినా సరే, ఎవరిని ఆటంకాలు పెట్టినా సరే, 1 కోటి ఎకరాలు పచ్చబడేదాకా కేసీఆర్ నిద్రపోడు అని చెప్పి, ఈ ప్రభుత్వం నిద్రపోదని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరి నుంచే మొదలై వచ్చే జూన్ నుంచి కరీంనగర్ జిల్లా జీవధారలు మీరు కళ్ళార చూస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. చెక్ డ్యాంల ద్వారా, నిండా అయినటువంటి ప్రాజెక్టుల ద్వారా అటు అప్పర్ మానేరు ఒక జీవధార, వరద కాలువ ఒక జీవధార, కాకతీయ కాలువ ఒక జీవధార, గోదావరి మీద కడుతున్నటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల ద్వారా 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండంగా ఉండే ఒక జీవధార. అద్భుతమైనటువంటి కరీంనగర్ జిల్లా, పసిడి పంటలతోని పాలుగారే కరీంనగర్ జిల్లా వచ్చే సంవత్సరం మనం కళ్ళార చూస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. వాటితో పాటు ఈరోజు మనం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీల కోసం పెట్టినాం, బీసీల కోసం పెట్టుకున్నాం, ముస్లిం మైనార్టీలకు పెట్టుకున్నాం, గిరిజనుల కోసం పెట్టుకున్నాం. ఒక విచిత్రమైన కథ జరుగుతూ ఉంది. మొన్న నా దగ్గరికి బ్రాహ్మణులు వచ్చినారు, వైశ్యులు వచ్చినారు, రెడ్డి సోదరులు వచ్చినారు, విలమ సోదరులు వచ్చినారు, కొంతమంది కమ్మ సోదరులు కూడా వచ్చినారు, హైదరాబాద్లో ఉండే రాజులు వగైరా సోదరులు కూడా వచ్చినారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ స్కూళ్ళు చాలా బాగున్నాయి, దీనిలో కూడా మాకు కొన్ని సీట్లు ఇప్పించండి అని అడిగినారు. 5 సీట్లు పెట్టినాం, మాకు కూడా ఇట్లాంటి స్కూల్ పెట్టాలని అడుగుతూ ఉన్నారు. కులం ఏదైనా పేదరికం పేదరికమే, ఆ కులంలో ఉండే పేదవాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం జరగాలి, 100% జరగాలి. కులంతో మతంతో నిమిత్తం లేకుండా పేద వర్గాల ప్రజలకు, అల్పాదాయ వర్గాల ప్రజలకు తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. నేను ఇక్కడ ఇలా హుజూరాబాద్ నుంచి ప్రకటిస్తూ ఉన్నా, అగ్ర కులాలుగా చెప్పబడుతున్న పేదలారా, మీరు ఆగమాగమయ్యే పరిస్థితి లేదు. నా దృష్టిలో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి, కాబట్టి తప్పకుండా త్వరలోనే నేను ఆర్థిక మంత్రి గారితో, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అగ్ర కులాలలో ఉండే పేదలకు కూడా ఏం చేయాలని ఆలోచించి మీ కూడా తగిన స్కీమ్ని ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళే, వాళ్ళకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేసే అవసరం లేదు. ఎవరైతే పేదలున్నారో పేదరికం అందరినీ దహించి వేస్తుంది, ఏ కులమైనా సరే పేదరికం కాటేస్తుంది. కాబట్టి అన్ని వర్గాల పేదలకు తప్పకుండా ప్రభుత్వం అండదండగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరు నేను కోరేది ఒకటే, మీ దీవెనతో ఉద్యమించి 14 సంవత్సరాలు పోరాడి ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం, మీ దీవెనతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. కొంతమంది కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం అవాకులు చివాకులు పేలుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంక్షేమం ఇండియాలో ఇక్కడ జరుగుతుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరైనా వదిలిపెట్టిందా ఈ ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నా. 1000 రూపాయల పెన్షన్ బోధకాల వాళ్ళకు కూడా ఇస్తారు, ఒంటరి మహిళకు కూడా ఇస్తారు, వృద్ధులకు ఇస్తారు, వితంతువులకు ఇస్తారు, 40 లక్షల మందికి ఇస్తారు. హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెడతారు, పాఠశాలలో సన్నబియ్యం పెడతారు, చివరికి పెద్ద దవాఖానలో హైదరాబాద్లో కరీంనగర్లో గాంధీ హాస్పిటల్లో ఉస్మానీ హాస్పిటల్లో చనిపోతే పరమపద వాహనాలు పెట్టి పైసా ఖర్చు లేకుండా ఆ పేదల శవాలను వాళ్ళ ఊళ్ళలో కూడా దిస్తూ ఉంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా అయ్యదు. ఇలా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి ఆ పొగతో వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్లకు 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం. రైతాంగానికి 5 లక్షల రూపాయలు బీమా చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. రాబోయే నెలలో నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లెక్కలు తీస్తూ ఉన్నారు, వివిధ కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే నెల జూన్ 2 తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా చనిపోయినా ఇబ్బంది పడ్డా వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా కింద వస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రైతు సమన్వయ సమితి కార్యకర్తలు ఈ బీమా ఇప్పించే విషయంలో కానీ, పంటలకు ధర ఇప్పించే విషయంలో కానీ, ఈ చెక్కులు ఇప్పించే విషయంలో కానీ, రైతులకు విత్తనాలు ఎరువులు ఇప్పించే విషయంలో కానీ చాలా ప్రధానమైన బాధ్యత పోషించాలి. తద్వారా ధనికులైనటువంటి రైతాంగం ఎక్కడ ఉంది ఇండియాలో అంటే 1-2 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఉంది అని మనకు పేరు రావాలి. అదేవిధంగా వృత్తి పని వాళ్ళు, యాదవ సోదరులు, ఇండియాలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గొర్రెలు బాంచి పెడతా ఉన్నాం. ఇప్పటికే నాకు అందిన లెక్కల ప్రకారం తెలంగాణ యాదవులు సంపాదించిన డబ్బు 1,000 కోట్ల రూపాయలు సంపాదించినారు. 1,000 కోట్ల రూపాయల ధనం ఇప్పటికే మన యాదవులు సంపాదించినారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఇండియాలో ఎక్కడ లేని విధంగా 50% సబ్సిడీ మీద నూలిచ్చి, 50% సబ్సిడీ మీద రంగులు రసాయనాలు ఇచ్చి వాళ్ళు నేసిన బట్టలన్నీ కూడా పండగల కోసం, పబ్బాల కోసం, రకరకాల పద్ధతుల కోసం ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. మత్స్య కార్మికులను 1,000 కోట్ల రూపాయలతోని వాళ్ళకి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాదు, రేపు రాబోయే రోజులలో మోటార్ సైకిల్ కొనియడం కానీ, వలలు కొనియడం కానీ, ఎస్ఆర్ఎస్పి లోయర్ మానేర్, మిడ్ మానేర్, శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ వంటి జలాశయాలలో చేపలు పట్టుకోవడానికి వాళ్ళకి మరబోట్లు కూడా సమకూరుస్తూ ఉన్నాం. ఒక వర్గమని కాకుండా, ఒక మతమని కాకుండా అందరు కూడా మనం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మైనార్టీల సంక్షేమం భారతదేశ ప్రభుత్వం 130 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే భారత ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో మైనార్టీలకు కేటాయించిన డబ్బు 4,000 కోట్లు. మరి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన డబ్బు 2,000 కోట్లు. ఈ డబ్బు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించలే. ఈ మొన్న పాస్ అయిన బడ్జెట్లలో ఏ రాష్ట్రం కూడా కేటాయించలే. ఏ ఒక్క వర్గాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలే. అందరికీ ఎక్కడైతే పేదరికం ఉందో వాళ్ళందరినీ చేసుకుంటూ ముందు పోతూ ఉన్నాం. అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. మిషన్ భగీరథ 20 రాష్ట్రాల వల్ల చూసిపోయినారు. ప్రపంచమంతా అబ్బుర పడతా ఉంది. మీ ఇళ్లలోకి నీళ్ళు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను రాగా మాట్లాడుకుంటూ వచ్చినాను. రాబోయే 15-20 రోజులలో మొత్తం వాటర్ అంతా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరికి రాబోతూ ఉంది. ఆ పైన 2-3 నెలలలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే పని కూడా జరుగుతూ ఉంది. ఇది ఇండియాలో ఎక్కడ లేదు. ఒకసారి మిషన్ భగీరథ వస్తే బ్రహ్మాండమైన పద్ధతిలో మనకు జబ్బులు తగ్గుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, భోజనం రుచి మారుతుంది, బ్రహ్మాండమైన పద్ధతిలో మనం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని పట్టుదలతో మనం ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరితో నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వీళ్ళంతా ఒక పయ్య బండికి. ఇదే పద్ధతిలో ప్రభుత్వ అధికారులు కూడా మరొక పయ్య. వీళ్ళు ముందుకు పోతూ ఉన్నారు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ రెండు వర్గాలు కూడా బ్రహ్మాండంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి కాబట్టి, పటిష్టంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరు ఊహించని విధంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగని విధానంగా ఇలా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభమయ్యే స్కీమ్ సామాన్యమైన స్కీమ్ కాదు. 58 లక్షల రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి, చెక్కులు ఇవ్వాలి, నోట మాట అలకగానే ఉంటుంది, బరువు ఎత్తుకుంటే తెలుస్తుంది. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనిచేసినామో, ఎన్ని మానిటరింగ్ చేసినామో, ఎన్ని రివ్యూలు చేసినామో, ఎన్ని రకాల తపన పడ్డామో, ఎన్ని నెలల పాటు పరిశ్రమ చేసినామో, నిద్ర ఆర లేకుండా పనిచేస్తే ఇది ఇలా రియలైజ్ అవుతూ ఉంది. అంటే దీని వెనుక మహత్తరమైన కృషి ఉంది. మన సీనియర్ అధికారులు కావచ్చు, మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు కావచ్చు, దిగువన ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇది సాధ్యమవుతూ ఉంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాం మనం, కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద నిందలు పెడతాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే
ఇప్పుడు వస్తుండే నాకు హుజూరాబాద్లో రాజేందర్ గారు చూపించినాడు, అన్న ఇది కొత్తది ఇంక ఇనాగ్రేట్ కాలే, ఇవి 100 బెడ్ హాస్పిటల్ అని చూపెట్టినాడు. కఠినాం దాని కొద్ది రోజులలో ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పినారు. అట్లనే ఉస్మానీ ఆసుపత్రి హైదరాబాద్లో, నీలోఫర్ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి, ఉస్మానీ ఆసుపత్రిలో ఎంత దాని కెపాసిటీ అంటే 1000 పడకలు, 1000 బెడ్ హాస్పిటల్. ఏ రోజు పోయినా ముఖ్యంగా నేను పత్రికా విలేకరుల సోదరులకు మనవి చేస్తూ ఉన్నా, దయచేసి మన ప్రభుత్వ వైద్యులను మనం అభినందించాలి. ఎందుకు అభినందించవలసిన అవసరం ఉందో నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. 1000 బెడ్ హాస్పిటల్ ఉస్మానీ అంటే మీరు ఎప్పుడు చూసినా ఆడ 1800, 2000, 2200 ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే బెడ్ లేదు పొమ్మని వాడు ఎలగొడతాడు. అదే మన ప్రభుత్వ వైద్యాధికారి, మన ప్రభుత్వ వైద్యుడు పేదవాడు వస్తే 1000 బెడ్లు నిండిపోయినాయి, నీకు బెడ్ లేదని పంపించాడు. కింద బండబెట్టో, వరండాల బండబెట్టో, ఒక మంచమిచ్చో, ఒక పడిపేసో ట్రీట్మెంట్ చేస్తాడు కానీ పంపించడు, నిరాకరించాడు. దాని మనోళ్ళు ఫోటోలు తీసి వరండాలో పేషెంట్లు అని మనోళ్ళు నెగిటివ్ వార్తలు రాస్తూ ఉన్నారు. దయచేసి వైద్యులు చేసే కృషి, వాళ్ళు చేసే అదనపు కష్టాన్ని మనం గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్ పద్ధతిలో ముందుకు పోవాలి. ఇదే పద్ధతులలో కొందరు అధికారులు చెడ్డవాళ్ళు ఉండవచ్చు, కానీ అందరు కాదు. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు ఎక్కడైతే సమన్వయం చేసి పనిచేస్తున్నారో అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ కిట్టు మీ అందరి అనుభవంలో ఉంది. ఇలా పేద ఇంటి బిడ్డలు గర్భం వస్తే వాళ్ళకి వాళ్ళ డిగ్నిటీ కాపాడాలని, వాళ్ళ డిగ్నిటీని పెంచాలని, ఏదైతే కూలీ నష్టపోతారో వాళ్ళు దాన్ని భరించాలని 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. వాళ్ళకు ఒక కేసీఆర్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. దాంతో 4 రెట్లు 5 రెట్లు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగినాయి. మన వైద్యులు నిరాకరించడం లేదు, మాకు ఓవర్లోడ్ అవుతుందని అనడం లేదు, కష్టపడతా ఉన్నారు. ఇంకా కూడా కష్టపడాలి, కొత్త రాష్ట్రం కాబట్టి బాగుపడాలంటే అందరం కష్టం చేయాల్సిందే. కరెంటు ఉద్యోగులు 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి మనకు 24 గంటలు కరెంటు వస్తూ ఉంది. వైద్యులు కష్టపడుతున్నారు కాబట్టి కేసీఆర్ కిట్ సక్సెస్ అవుతూ ఉంది. ఇన్ని లక్షల మందికి ఇలా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తున్నామంటే మన రెవెన్యూ అధికారులు కష్టపడుతూ ఉన్నారు. చెక్కులు ఇస్తున్నామంటే మన వ్యవసాయ శాఖ అధికారులు కష్టపడుతూ ఉన్నారు. వెరసి రైతుల కోసం తీసుకున్న చర్యలు, గతంలో లెక్కలేదు, పత్రం లేదు, అడగోలు వ్యవహారం ఉండేది. ఈరోజు ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈని పెట్టినాం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టినాం. ఏ గుంటలో ఏ ఎకరంలో ఏ పంట ఉందో మనకు తెలుస్తుంది. ఆ విధంగా మార్కెట్కు ఏ పంట వస్తుందో మనకు తెలుస్తుంది. రాబోయే రోజులలో వ్యవసాయం అనుకూలంగా ఉండాలంటే మనం పండించిన ప్రతి పంటకు బ్రహ్మాండమైన ధర రావాలంటే తెలంగాణలో పండే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే పరిస్థితి ఉండాలి. అంటే ఏ పంట వేస్తే లాభమో ఆ పంటలే వేయాలి. రాబోయే రోజులలో మీకు రైతు సమన్వయ సమితి వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు ఆ వివరాలను తెలియజేస్తారు. మార్కెట్ కూడా వడ్లు వస్తే అందరం ఒకటి రోజు తీసుకుపోకుండా ఒక నిర్ణీత పద్ధతిలో పోవాలి. ఒకరోజు 4 గ్రామాలు, ఇంకోరోజు 4 గ్రామాలు, ఇంకోరోజు 4 గ్రామాలు చొప్పున పోతే మార్కెట్లో రష్ కాదు, వారిని జోకే మనుషులు సరిపోరు. కాబట్టి అదంతా కూడా రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం ముందుకు పోతాం. ఆ విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అనే పద్ధతి తెలంగాణ చేసి చూపెట్టాలి. భారతదేశానికి మనం ఒక దిక్సూచి కావాలని చెప్పి రైతాంగం అంతా కూడా రైతు సమన్వయ సమితి నాయకులు, అధికారులు అందరూ కృషి చేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు తెలంగాణ సాధిస్తా అని చెప్పి ఉద్యమం ఆపేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పి నేను మీకు చెప్పినాను. మాట మీద ఉండి ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా తెలంగాణ సాధించి తెచ్చుకున్నాం. ఈ తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా కావడానికి, అద్భుతం కావడానికి, బంగారు పంటలు పండడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం. కొన్ని గుంట నక్కలు, రాజకీయ స్వార్థపరులు అవాకులు చెవాకులు వెళ్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా మీరు ఆలోచించాల్సింది ఒకటే మాట, 60 ఏండ్లు మనల్ని గోసపెట్టి, మోసపెట్టి, అనేక రకాల కాల్చి చంపి మనల్ని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఢిల్లీ కాంగ్రెస్ కావచ్చు, ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా సత్యం మాత్రం ఒకటే, టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ, కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ. ఏది సాధించిన పార్టీయో, ఏది వేధించిన పార్టీయో, ఏ సమయంలో ఎవరేం చేసినారో వాస్తవాలు మీ ముందు ఉన్నాయి. కలలో కూడా అనుకోని
అద్భుతమైన పనులు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వ్యవసాయదారులకు పెట్టుబడి, ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి భూరికార్డుల ప్రక్షాళన చేసి మీ ఇంటి ముందరికే మీ ఊరికే ప్రభుత్వం వచ్చి పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మేము డంబాచారం చెప్పే అవసరం లేదు, డప్పు కొట్టుకొని చెప్పే అవసరం లేదు. పనులన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. పెన్షన్ వస్తే 1000 రూపాయలు మీ చేతికి వస్తూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి 116 రూపాయలు వస్తే మీ ఇంటికే వస్తూ ఉన్నాయి, మీ బిడ్డ చేతికే వస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయ చెరువు తవ్వితే మీ ఊర్లోనే తవ్వారు, మీ కళ్ళ ముందే ఆ చెరువు ఉంది. మేము గప్పాలు కొట్టడం లేదు, ఇవన్నీ వాస్తవాలు. 24 గంటల కరెంట్ వస్తే మీ షాప్లో వస్తుంది, మీ ఇంటికి వస్తుంది, మీరందరూ చూస్తూ ఉన్నారు. మేము దానికి డబ్బా కొట్టే అవసరం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీ ఇంటికి నల్ల ద్వారా రాబోతూ ఉన్నాయి, మేము దానికి డబ్బా కొట్టే అవసరం లేదు. కాబట్టి న్యాయం వైపే ప్రజలు ఉంటారు మాకు ఆ విశ్వాసం ఉంది, ధర్మం వైపే ప్రజలు ఉంటారు మాకు ఆ సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు ఇంత బలంగా ఇంత ధైర్యంగా మేము ముందుకు పోతున్నామంటే మీరిచ్చే అండదండ, మీ ఆశీర్వచనం, మీ దీవెననే మాకు మొత్తం పెద్ద పెట్టుబడి. ఆ దీవెన మీరు కొనసాగించాలని, ఇదే పద్ధతిలో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈనాడు సాధించిన తెలంగాణలో 12,000 కోట్ల రూపాయలు మా రైతు సోదరులకు పెట్టుబడి కింద ఇచ్చేటువంటి అదృష్టం కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడం తప్పకుండా ఇది 100% విజయం సాధిస్తుందని కూడా మనవి చేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.